ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు చాలా దిగజారిపోతూ ఉన్నాయబ్బా. ప్రతిదాన్ని రాజకీయం కోసం వాడుకోవడం, అండ్ ఆ రాజకీయం కూడా ఆంధ్రప్రదేశ్ బార్డర్లు దాటి ఉండకపోవడం నిజంగానే ఒక విధంగా సిగ్గుపడాల్సిన విషయమేమో. సీరియస్లీ, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ రిలేటెడ్ అయినా కనుక రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒత్తిడి తీసుకురావాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద అయితే వీలు వీలు తిట్టుకునేకే సరిపోయింది. చివరికి ఈరోజు ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ విద్యకి శ్రీనివాసరావు గారు ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి లేఖ రాసి వెళ్ళిపోయారు. అక్కడంతా ఒక హైటెన్షన్ వాతావరణం అనేది ఉంది. తన కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేశారు. అటు లోకేష్ దీని మీద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన కేసులకు భయపడి మోదీ కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారడం వలనే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి లోకేష్ దీన్నిగానే రాజకీయాలకు ముడిపెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసుకుంటూ ఇప్పటికైనా జగన్ అనేది ఈ స్టీల్ ప్లాంట్ను కొట్టేయాలని చెప్పి ఆలోచన నుంచి విరమించుకొని వాళ్ళ ప్రాణాలకు విలువియ్యాలి అని, మీరెవరూ భయపడకండి మీ తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది అని, మీరు ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి మీకు చేతులెత్తి దండ పెడుతున్నానని చెప్పి ఆ లోకేష్ దీని మీద రాజకీయం మొదలెట్టేస్తే తనకు కౌంటర్గా మంత్రి కొడాలి నాని కూడా లోకేష్ మీద విమర్శలు చేసుకుంటూ కౌంటర్ ఇచ్చారు దీనికి సంబంధించి. చివరికి ఇటువంటి బాధాకరమైన విషయాలను కూడా రాజకీయం చేయడానికి సిగ్గుండాలి. ఈ స్థాయికి దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ, ప్రజలందరూ కనుక గమనిస్తూ ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ అబ్బాయి ఇద్దరు పోయి మోదీని కాలర్ పట్టుకొని నిలదీయండి. ఇది ఎవరమ్ముతున్నారు, ఇది ఎవరి సంస్థ అనేది కనుక తెలియదా కొంచెం కూడా? బుర్రైన పనిచేస్తుందా, పనిచేయట్లేదా? అసలు నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినావా? అసలు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు నీకు ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చారు? నేనైతే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి లేఖ రాసి నీ చదువేందో నీ కథ ఏందో కనుక్కోవాలనుకుంటున్నాను. ఆయన సత్యం రామలింగరాజు డబ్బులు పెట్టి నిన్ను చదివిపిస్తే కనీసం ఆయన పెట్టి చదివిపించినందుకని ఇంత బుర్రైనా పెంచుకోలేదు. నీకు వర్ధంతి ఏదో తెలియదు, జయంతి ఏందో తెలియదు, ఏది రాష్ట్రమో ఏది కేంద్రమో తెలియదు. కేవలం రొడ్డకేసుకొని కొన్ని విమర్శలు చేయడం తప్ప ఇంకా దేనికి నువ్వు పనికిరావు అని చెప్పి మంత్రి కొడాలి నాని గారు అయితే లోకేష్ మీద విమర్శలు పంచులు అయితే వేశారు. ఎనీహౌ, వీళ్ళ రాజకీయ విమర్శలు ఇవి రెండు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఉమ్మడిగా, సరే వీళ్ళు ఉమ్మడిగా పోరాటాలు చేయకుండా కూడా అందరూ ఒత్తిడి తీసుకురావాల్సింది ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం మీద. ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎక్కడనుకుంటారు అని చెప్పి వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కోసం, వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటే కేంద్రం అనేది మంచిగా దీన్ని అమ్మకదొబ్బడానికి ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటి వేగంగా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఏకంగా ఆదాని ప్రతినిధులు చూసాం, విశాఖపట్నం వచ్చేసి అవన్నీ కనుక చూసుకొని స్థానిక పోలీసులతో కూడా వాళ్ళు చర్చలు జరిగిపోయినారట. మరి ఏం మాట్లాడారు, ఏం చర్చలు జరిపి ఏం మాట్లాడుకున్నారు తెలియదు కానీ ఇలా అయితే వార్తలు గుప్పమంటూ వస్తున్నాయి. ఆ ప్లాంట్ పరిసరాలను కనుక పరిశీలించారు అని ఇవన్నీ. సో అక్కడేమో ఒత్తిడి తీసుకురావాల్సిన దగ్గర ఒత్తిడి తీసుకురాకుండా వీళ్ళు వీళ్ళు ఏడ మనకు మైలేజ్ రాకుండా పోతుందో, దీని బేసుడు ఏడ నాలుగు ఓట్లు సంపాదించుకుందామో అని చెప్పి వీళ్ళు ఇక్కడ నాటకాలు ఆడడం తప్పితే జెన్యున్గా అందరూ కలిసికట్టుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రయత్నాలే చేయట్లేదు. ముఖ్యమంత్రి గారేమో లేఖ రాశారు అఖిలపక్షంతో వస్తాం సమయం ఇవ్వండి అని చెప్పి, దానికి సంబంధించి ఏమైందో మరి ఆయన సమయం ఇస్తున్నారో ప్రధాని గారు లేదో అది తెలియట్లేదు. వీళ్ళ తదుపరి అడుగులు ఎలా ఉంటాయో కూడా అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల మధ్య ఇక్కడ ఉన్నటువంటి పాపం ఉద్యోగస్తులేమో కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి దగ్గర వాళ్ళకు ధైర్యం ఇవ్వాల్సిన వీళ్ళేమో ఒకరి మీద ఒకరు రాజకీయాలు చేసుకుంటూ తిట్టుకునేకి సరిపోతుంది.